న్యూస్ తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తేని జిల్లాలో ఒక లోయలో పడిపోయింది ఒక టూరిస్ట్ వ్యాన్. నలుగురు టూరిస్టులు మృతి చెందారు. 100 అడుగుల లోతులో పడిపోయింది వ్యాన్. మరికొందరు వ్యాన్ లో చిక్కుకున్నట్టు గుర్తించారు. ప్రయాణికులంతా కూడా తిరునల్వేలి జిల్లాకు చెందిన వారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. 16 మందికి గాయాలయ్యాయి. 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో వ్యానులో దాదాపు 30 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్ళందరినీ హుటాహుటిన అంబులెన్స్ లో దగ్గరలోని హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా వ్యాన్ లో చిక్కుకున్న వాళ్ళను బయటకు తీసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 100 అడుగుల లోయలో పడిపోవడంతో వ్యాన్ లో ఉన్న వాళ్ళంతా ఒకసారిగా షాక్ గురయ్యారు. 4 చనిపోయారు ఇప్పటి వరకు. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదమే కనిపిస్తోంది. గాయపడ్డ వాళ్ళను హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.